It gives me women's pleasure to present our new smartphone, ISH 6.0. Flowers pretty ga unnai. Thanks. Meeru sorry cheppalsina avasaram em ledhu. Endukante indulo mee tappa em ledhu, Dr. Bose. Where was I? Actually, sir, మీరు నవ్వుతున్నారు. అదేం లేదు. నేను ఒకరికి సారీ చెప్పాను. సర్, మీరు ఒకరికి సారీ చెప్పారా? అంటే నేను రూడ్ గా బిహేవ్ చేస్తానంటావా? నేను తప్పు చేస్తే సారీ చెప్పకూడదా? నో సర్, నా ఉద్దేశం అది కాదు. పని చూద్దామా? సారీ సర్. లెమన్ ఎక్కడ? కిచోనా లెమన్ ఇలా ఇవ్వండి. ఇదిగోండి మేడం. अरे आंटी मेरे करेक्ट टाइम के वच्चार एपड़ू करेक्ट टाइम के बोन चेयाली आंटी आदी ईश्वरी आंटी कोसम प्रिपेर चे बड़िंदी इंदिलो कार उंडेदु काबट्टी मीकु इदि नच्चदु नेनु किचो अन्नकि चेप्पि मी कोसम वेरे भोजनं तेप्पिस्तानु अलागा एंदुकु आवड़ की विडिगा वंट चेस्तुन्नारु भोजन नवे तस्कंटे आवड़ इंटी यजमानी अवना का बेचग ति वंटवा अच्छी प्लेट पड़े अवना आंटी ना उद्देश्य अदी का चूड़ अनवसर तो वेली वदरकोरा आंटी इंद अदी उबी ईश्वरी आंटी मतमे तिटार मिगता तीन इधो अम्मा ने तिंदा तक अड्डा इपड़ मल्ली तीन लेर अंटना ఈ పేదింటి దానికి ఈ ఇంట్లో ఒక పూట భోజనం కూడా ఉండదా భగవంతుడా ఎందుకు నాకు ఈ పరీక్ష ఎందుకు ఇలా జరుగుతుంది నాకు ఏమంది వదినా 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 నన్ను క్షమించుదినా నేను చాలా పెద్ద తప్పు చేశాను వదినా అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాకు చేతులు జోడించి దండం పెడుతూ ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు వదినా వదినా ఈ ఇంట్లో పని వాళ్ళు నన్ను అవమానించడం కంటే నువ్వే నన్ను అవమానిస్తే బాగుంటుంది కూర్చోండి కూర్చుని అసలు ఏం జరిగిందో చెప్పండి వదినా వదినా నాకు తన భోజనం వడ్డించను అంటోంది ఇంకా ఎదురించి ఏదేదో అంటోంది వదినా నేను ఒప్పుకుంటాను నేను ఈ ఇంట్లో మనిషిని కాదు కానీ నువ్వే చెప్పు వదినా ఈ ఇంట్లో ఆకలేసి అన్నం అడిగితే పెట్టరా నా పరిస్థితి నీకు తెలుసు కదా వదినా ఇల్లు వకిలి పోగొట్టుకున్న నేను ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళగలను ఆంటీ మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారు అబద్ధమా చూసావా వదినా నీ ముందు నేను అబద్ధం చెప్తున్నాను అంటోంది ఆంటీ అసలు నా ఒక్క నిమిషం ఇప్పుడు వదిన చెప్పినవన్నీ నువ్వు అన్నావా వద్దు అన్నావా లేదా అన్నానా ఆంటీ కానీ చాలు ఇంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడొద్దు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది నేను నీకు ముందే చెప్పాను కదా ఈవిడ నా వదిన నేనే ఒక్కసారి మాట్లాడడానికి 100 సార్లు ఆలోచించి మాట్లాడతా నువ్వేలా ఆవిడని ఎదురించి మాట్లాడతావ్ ఈవిడ ఇక్కడ ఉండడానికి వచ్చారు కానీ నేను చెప్పేది జాగృతగా గుర్తుంచుకో ఈ ఇంట్లో నాకెంత హక్కు ఉందో ఈవిడ కూడా అంతే హక్కు ఉంది ఈ ఇంట్లో మా వదినకి ఎలాంటి లోటు రాకూడదు మరొక విషయం ఇవన్నీ చూస్తూ నేను ఊర్కే వదిలిపెట్టాను ఏదేవైనా కూడా నువ్వు ఈవిడతో మర్యాదగా నడుచుకోవాలి వద్దదినా వద్దు నువ్వు తను చెప్పేదే విను ఎందుకు నా గురించి ఆలోచిస్తున్నావు ఈ ఇల్లు నాది కాదు కదా ఇక్కడ నాకు ఎటువంటి హక్కు లేదు ఇలా చూడొదినా తను నన్ను చాలా అవమానించింది ఇక మీదట అవమానాలు భరించే శక్తి నాకు లేదు ఇక మీదట ఒక ముద్ద కూడా నా గొంతులోకి దిగదు వదినా బోన్ చేసి వెళ్ళండి ఆంటీ మీ భోజనం మా వదిన పసుతో పడుకుంటే నేను ఎలా బోన్ చేయగలను आंटी ना मीद कोपा भोजन मीद चूपी गंट की भोजन चेयर इप्ड टाइम नागिंद इंतवर तीन इलाे बीपी शुगर अभी लो आईता त्वर तीन आंटी प्लीजी वदी बंक अंटकोया इकडन कदले उदेश वदीन विनदा
ఆవిడకి ఇప్పుడు తినాలని లేదట తినదు. నువ్వు డాక్టర్వా లేక కలెక్టర్వా ఆవిడ్ని తినే తీరాలంటున్నావు? వెళ్ళిక్కడి నుంచి. పుదీనా నువ్వు ఇలా పస్తులతో ఉండకు, కొంచెం ఏమన్నా తిను. నేను ఒక పిచ్చిదాన్ని, నా కోపంలో నేను నిన్ను మర్చిపోయాను. కానీ విక్కీ గుర్తుపెట్టుకున్నాడు, ఈ పక్కనే ఉన్న స్వీట్ షాప్లోంచి సమోసాలు తీసుకొచ్చాడు. స్పెషల్ 1.8 రూపాయలు. వదినా నేను సమోసాలు తినకూడదు, అవి నా ఒంటికి పడవదునా? ఏమిటదినా, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సమోసాలు తింటున్నారు, ఎవరికీ ఏం కాలేదు కదా. నువ్వు ఆ డాక్టర్ పిల్ల చెప్పిందేమీ వినకు. వదినా అది ఒట్టి సమోసానే కదా. పాత రోజుల్లో మీరెంతో కష్టపడేవారు, ఒక పూట తిండి తినడానికే మీరెంతో ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు మీకు ఆస్తి అంతస్తు కలిసొచ్చింది, ఆ డాక్టర్ పిల్ల మాట వింటారేమిటి? వదినా నువ్వు ఎక్కువగా ఆలోచించకు, చక్కగా నువ్వు సమోసా తినే. ఫికి సమోసా ఇవ్వు. ఇదిగోమ్మా. అరే ఇంకొకటి ఇవ్వరా? తీసుకోమ్మా. వదినా ఒక్కటి కాదు, నువ్వు 2 సమోసాలు తినాలి, ఒకటి నా కోసం, 2 విక్కీ కోసం. ఫికి వెళ్ళి టీ తీసుకురా. అలాగేమ్మా, ఇవి చూసుకోమ్మా. సర్లే వెళ్ళు. మీకు ఇష్టమైన స్పోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? బ్యాడ్మింటన్. వేటిని చూసైనా భయపడుతుంటారా? లేదు. ఆడవాళ్ళు సహజంగా చాలా విషయాల్లో భయపడతారని నేను విన్నాను. ఆ చీకటంటే? లేదు. నీళ్ళంటే? లేదు. అయితే కాక్రోచెస్ అంటే ఖచ్చితంగా భయపడతారు. కాక్రోచా? వాటిని చేత్తో పట్టుకొని విసిరేస్తాను. వావ్, ఫస్ట్ టైం ఒక అమ్మాయి కాక్రోచెస్ అంటే అస్సలు భయం లేదని చెప్పడం వింటున్నాను. హైట్స్ అంటే భయమా? లేదు. నేహా, ఒక విషయానికి భయపడతాను. దేనికి? నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా దగ్గర అసలు డబ్బే ఉండేది కాదు. అప్పటినుంచి పేదరికం అంటే నాకు భయం కాదు, భయం మాత్రమే కాదు, ద్వేషం కూడా. నేను దేనివల్ల భయపడతానో మీకు తెలుసా? దేనివల్ల? భూతాలంటే భయం. ఏమిటి మీరు, లేనిదాన్ని చూసి భయం ఎందుకు? అదే విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు పేదవాళ్ళు కాదు కదా, అలాంటప్పుడు ఎందుకు భయం? ఎందుకంటే మీ అన్నయ్య మిమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు, ఇప్పుడు మీ దగ్గర అన్నీ ఉన్నాయి, ఒక రాజకుమారిలాగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అదే ఫెయిరీటైల్స్లో ఉంటాయి అచ్చం అలాగేనా? ఫెయిరీటైల్స్ కాదు, ఫెయిరీటైల్స్. నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఆ ఫెయిరీటైల్స్ బుక్ చదివారు. చాలా బాగున్నాయి. వదినా నా సమోసాలో జీడిపప్పు వచ్చింది, నీకు కూడా వచ్చిందా? ఇదిగో మా టీ వచ్చేసింది. తీసుకొచ్చావా? వేడి వేడి టీ. ఇటివ్వు. వదినా నీకే తెలుసు, సమోసాతో పాటు టీ కూడా తాగితే బాగుంటుంది. అరే నువ్వు తినకుండా కూర్చున్నావే. వదినా స్వయంగా నా చేత్తో నేను పెట్టేంతవరకు నువ్వు తినవు కదా. ఇదిగో. ఆంటీ ప్లీజ్ తినకండి. ఆంటీ ప్లీజ్ సమోసా తినకండి. ఇదిగోండి మీ భోజనం. ఆంటీ మీకు తెలుసు కదా ఇందులో మసాలాలు అవి ఎక్కువగా ఉంటాయి, పైగా నూనె ఎక్కువ ఉంటుంది. లాస్ట్ టైం మీరు తిన్నప్పుడు మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది కదా ఆంటీ, పైగా టీ తీసుకుంటున్నారు, ఖాళీ కడుపుతో టీ తాగితే గ్యాస్ట్రిక్ ట్రబులే వస్తుంది. ఆంటీ ప్లీజ్ ఈ టీ సమోసా ఇవన్నీ తీసుకోకండి. అసలే సమస్య ఏమిటి? ఇది తినకండి అది తినకండి అని అంటూనే ఉన్నావు. నువ్వు డాక్టర్వా లేక జ్యోతిష్కుడువా? ఒకరోజు ఈ సమోసా తింటే కొంపలేవి మునిగిపోవులే. ఆంటీ ఈ జ్యూస్ భోజనం తర్వాత తీసుకోండి, వీటిని తినద్దు, పక్కన పెట్టండి. అరే రే చాలా ఓవర్గా చేస్తున్నావు, వదిలే ఉన్నా నీ బానిస అనుకున్నావా? ఇదిగో ఇదిగో ఇది తీసుకో, ఇది కూడా తీసుకో, తీసుకో ఇటీవరా, తీసుకో మొత్తం అన్నీ తీసుకుపో, తీసుకుపో ఇవన్నీ తీసుకొని కలిసి వెళ్ళు, అప్పుడేగా నీకు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా చూడు ఈ సమోసా 8 రూపాయలు, తీసుకెళ్లి చెత్తపుట్లో పారాయి, అప్పుడే నీకు సంతోషంగా ఉంటుంది. ఇదేం గోళ, ఇంతవరకు మా అత్తగారు కూడా నన్ను ఒక మాట అనలేదు, నువ్వు నోటుకొచ్చినట్టు అంటున్నావు. వదినా చూసావా, చూసావా ఎలా నటిస్తుందో. ఆంటీ నేను నా డ్యూటీ. చాలు ఇక ఆపుతావా? ఇకపై నువ్వు చెప్పేది ఏది నేను విడదలుచుకోలేదు. ఏమనుకుంటున్నావు, ఇవన్నీ తినకూడదనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? చూడు నువ్వు తెచ్చేది కూడా నేను ఏది తిన్ను. ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? ఎందుకు ఇంకా నిలబడున్నావు?
నువ్వనుకున్నట్టే జరిగింది కదా, ఇక ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు. నువ్వు చాలా అమాయకురాలివి, అందుకే దానికి ఇష్టం వచ్చినట్టు అది ఆడుతోంది. చూసావుగా, చూసావు కదా దానికి ఎలా బుద్ధి చెప్పాను. అమ్మా, డాక్టర్ బోస్ వెళ్ళిపోయింది, తను ఏడుస్తూ వెళ్ళింది. పోతే పోనివ్వు, చాలా అనవసరంగా మాట్లాడుతోంది. వదిన, అది పెట్టే భోజనం తిని నువ్వు చాలా బలహీనమైపోయావు. వదిన, నువ్వేం టెన్షన్ అవ్వకు, ఇప్పుడు హాయిగా సమోసా తిను, చట్నీ కూడా ఇచ్చారు. చాలా బాగుంది కదా విక్కీ. చెప్పండి డాక్టర్ సిన్హా, రిపోర్ట్లో ఏముంది? చూడండి మిస్టర్ దీక్షిత్, మీరు డాక్టర్ సోనాక్షి బోస్కి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉంటుంది. అర్థం కాలేదు. యాక్చువల్లీ ఇవి ఈరోజు వచ్చిన మీ అమ్మగారి రిపోర్ట్స్. ఐ మీన్ మీరు డాక్టర్ సోనాక్షి బోస్ని ఉద్యోగం నుంచి తీసి, ఐ మీన్ ఉద్యోగంలో చేర్చుకున్నాక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ అమ్మగారి రిపోర్ట్స్ని చూస్తుంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇట్స్ అన్బిలీవబుల్. This is amazing. This is like a miracle. ఈ మిరకిల్ కి కారణం ఎవరంటే డాక్టర్ సోనాక్షి బోస్. ఇలాగే గనక కంటిన్యూ అయ్యిందంటే ఓ నెల రోజులు పోయాక మీ అమ్మగారికి డాక్టర్ సోనాక్షి బోస్తోనే అవసరం ఉండదు, నాతోనే అవసరం ఉండదు. అత్తయ్య ఓ మాట చెప్పనా, సౌరభం తలుచుకుని చాలా బాధపడేదాన్ని. ఒక్కగానొక్క మగపిల్లాడు పని పాట లేకుండా తిరుగుతున్నాడే అని, కానీ ఈ రోజు కష్టపడి వాడి పని వాడు చేసుకుంటున్నాడు. వాడిని తలుచుకుంటే సోనా ఇంత త్వరగా వచ్చేసేమిటి? సోనా త్వరగా పద. సోనా 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 తలుపుది. తనేమి మాట్లాడటం లేదేమిటి? సోనా నాకు చాలా టెన్షన్ గా ఉంది, తలుపుది. ఏమైందమ్మా? సోనా సోనా దయచేసి తలుపుది అమ్మా ప్లీజ్. ఓ మాట చెప్పనా విక్కీ, మనలాంటి వాళ్ళతో పెట్టుకుంటే శాశ్వతంగా పంపించేస్తాం. పంపించడం కాదమ్మా, నాశనం చేసేస్తాం. అరరే, అదేరా అన్నాను, ఆ పిల్ల చాలా ఎక్కువగా మాట్లాడింది, నన్నే ఎదిరించి మాట్లాడిందిరా. నా గురించి దానికి సరిగ్గా తెలీదు. నా కాల్లో ముళ్ళు గుచ్చుకోక ముందే నా దారిని నేను శుభ్రం చేసేసుకుంటాను. చూసావుగా, తనే వెళ్ళిపోయింది. ఎవరు వెళ్ళిపోయారు? హాయ్ బావా. అరే దేవ్ బాబు, నువ్వు వచ్చేసావా? రారా, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. లేదు, ముందు ఆ విషయం చెప్పండి, ఎవరు వెళ్ళిపోయింది? ఏమిటి దేవ్, నేను ఎవరి గురించి మాట్లాడతాను చెప్పు. అదే ఉదయనికి ఇన్నాళ్ళు జైలర్ల కాపలా కాసిందే తన గురించే. తనేం చేసిందో తెలుసా? ఒకవేళ ఈరోజు నువ్వు ఇంట్లో గనక ఉండుంటే నీకు కూడా కోపం వచ్చేసుండేది. మిగతా విషయాలు ఎందుకు, కానీ నేను కూడా తను పెట్టిందే తినాలి అంటోంది. అది కాదన్నయ్య తనరే. నిక్కి, అది కాదు ఏంటి? వదిన ముందేగా ఇవన్నీ జరిగాయి, అందుకే టీ పారిపోసింది. ఏంటి అమ్మ డాక్టర్ బోస్ మీద టీ పోసిందా? లేదు దేవ్, నీకే తెలుసు కదా అమ్మ చాలా అమాయకురాలు. కిందే పారిపోసింది, తన మీద పోసినా బాగుండేది. తను చాలా ఎక్కువ చేస్తుంది, ఎప్పుడు చూడు అది తినకండి ఇదే తినకండి అంటుంది. అరే వదిన చేతిలోంచి భోజనం లాగేసుకుంది, పనేమీ చేయకుండానే నీ దగ్గర జీతం తీసుకుంటుంది. చూడు దేవ్, ఇలాంటి మర్యాద లేని పిల్లని ఇంతవరకు నేను చూడలేదు. ఏంటి అడ్డంగా తలుపుతున్నావు? నేను చెప్పింది ఏమన్నా తప్ప? తను మర్యాద లేకుండా ప్రవర్తించింది. సోనా, ఎందుకని ఇలా తలుపేసుకున్నావు? మాకందరికి చాలా టెన్షన్ గా ఉంది, ముందు తలుపుది. సోనా సోనా అమ్మా సోనా చెప్పేది సోనా తల్లి సోనా తలుపుది సోనా సోనా తలుపుది అమ్మా ప్లీజ్ తలుపుది సోనా ప్లీజ్. ఏమైందమ్మా, ఎందుకు తలుపు లాక్ చేసుకున్నావు? అరే అమ్మా, కొద్దిసేపటికి డోర్ క్లోజ్ చేశాను అంతే కదా, మీరేమో టీవీ సీరియల్ మామూలాగా, నేను బాగానే ఉన్నాను. లేదు సోనా, మా మొహం చూసి చెప్పు, నువ్వు ఏడుస్తూనే కదా వచ్చా. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో ఒకసారి చెప్పమ్మా. నేను ఏడవటం లేదు నాన్న,
మా దగ్గర అబద్ధం చెప్పుకో. నువ్వు ఏడ్చావలేదనేది నీ మొహంలో కనబడుతోంది. ఫైన్, ఏడ్చాను. కానీ నాన్న మీరే చెప్పారు కదా లైఫ్లో ఏదైనా టూ మచ్గా జరిగినప్పుడు ఏడవాలి అని. ఏమిటి నువ్వు ఏడ్చేంతగా నీ జీవితంలో ఏదో జరిగిందంటే మాతో ఎందుకు చెప్పలేదు? ఒంటరిగానే ఎందుకు ఏడుస్తున్నావు సోనా? అమ్మా, నేను అది జాబ్ మానేస్తున్నాను. వెరీ గుడ్, గుడ్. ఫైనల్గా నువ్వు డిసిషన్ తీసుకున్నావు. నీ జాబ్లో నువ్వు చాలా కన్ఫ్యూజన్గా ఉండేదానివి. మంచి నిర్ణయం తీసుకున్నావు. మీ బాస్ ఆ మిస్టర్ దీక్షిత్ వల్ల సింపుల్గా ఉండే మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మంచి నిర్ణయం. ఏంటి మంచిది? ఆ తర్వాత ప్రతిరోజు అది తినొద్దు ఇది తినొద్దు అని చంపుతుంది. ఎవరికి తెలియకుండా రోజుకి ఒక్క చాక్లెట్ తినేదాన్ని. ఇప్పుడు అది నానమ్మా, నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. సోనా, నేను ఒక విషయం అడగనా? ఇంత చిన్న విషయాన్ని మాతో చెప్పకుండా ఇంతసేపు బయటే నిలబెట్టేశావు. మేమెంత భయపడ్డామో తెలుసా? ఈ విషయాన్ని నువ్వు ముందే చెప్తే మేమంతా అసలు టెన్షన్ అయ్యేవాళ్ళం కాదు కదా. గుడ్ పాయింట్. సారీ బామ్మా, సారీ అమ్మా, సారీ నాన్న, సారీ మోటు. కొట్టానంటే ఇలా చూడు సోనా, నీకేమనిపిస్తే అది చెయ్యి. నువ్వు సంతోషంగా ఉంటే మేమంతా కూడా సంతోషంగా ఉంటాం. అందుకని నువ్వు సంతోషంగా ఉండు. నానా, నా ఫ్యామిలీ బెస్ట్, బెస్టెస్ట్. నీ ఫ్యామిలీ మాత్రమే బెస్టా, నా ఫ్యామిలీ కాదా? నానా, నాతో నువ్వు ఎప్పుడు చెప్పనే లేదు నా కూతురు ఆనందం మాత్రమే మా అందరికి ముఖ్యమని. నువ్వు లైఫ్లో బాధ్యతగా ఏదైనా చేస్తుంటే నేను తప్పకుండా చెప్పుండేవాడిని. నానా, మీకు సరిగ్గా కనిపించకపోతే చెప్పండి. యాక్చువల్గా నీ కళ్ళజోడికి పవర్ తగ్గింది అనుకుంటా. అవసరమైతే కళ్ళజోడు మార్చుతావు నానా. ముందు నువ్వు చేసే పనిని మానే, ఆ తర్వాతే నేను కళ్ళజోడు మార్చుకుంటాను, సరేనా? అవును, నాకు కోపం వచ్చింది. అప్పుడప్పుడు నాకు కోపం వస్తుంది కదా. తను కూడా మర్యాద లేకుండా ప్రవర్తించింది. నేనే అర్థమయ్యేలా చెప్పాను అత్త దగ్గర మర్యాదగా నడుచుకోమని, కానీ తను పట్టించుకోలేదు. అత్తయ్యని ఎదిరించి మాట్లాడింది తెలుసా? అత్తయ్యని కొంచెం కూడా మర్యాద లేకుండా మాట్లాడింది దేవ్. అమ్మా, డాక్టర్ బోస్ మర్యాద లేకుండా నడుచుకోలేదు. నీకేదో గొప్ప తెలిసినట్టు చెప్తున్నావే. అసలే అత్త ఎన్నో కష్టాల్లో ఉంది. ఇప్పుడు ఈ న్యూట్రిషియన్ తను అత్తయ్యకి భోజనం పెట్టనని చెప్పిందంట. తన మనసు ఎంత బాధపడి ఉంటుంది. అత్తయ్య నాతో చెప్పింది. ఈ విషయం మీ ఇద్దరికి అబద్ధాలు అనిపిస్తుందా? వెళ్లిపోయి మంచి పని చేసింది. ఏం పర్వాలేదు, శాశ్వతంగా నాకు సమస్య పరిష్కారం అయింది. రేపు వెళ్లాల్సింది, ఈరోజే వెళ్లిపోయింది. తన అవసరం మనకేమీ లేదు. నిక్కీ ఇక్కడ జరిగినవన్నీ నాకు చెప్పిందమ్మా. ఇక్కడ ఏం జరిగిందో నాకు అంతా తెలుసు. ఈ ఇంట్లో ఎవరు తప్పు చేశారు, ఎవరు చేయలేదని కూడా తెలుసు. దీని గురించి మీతో మాట్లాడడానికి రాలేదమ్మా. అమ్మా, అత్తయ్య చెప్పే మాటలు విని వాటిని నువ్వు సీరియస్గా తీసుకుని కోప్పడకమ్మా. అత్తయ్య ఆలోచనలు వేరమ్మా. ఏమంటున్నావు? అంటే మీ అమ్మ మీద కొంచెం కూడా నమ్మకం లేదా? ఏం చెప్పదలుచుకున్నావు? మీ అమ్మ తెలివి తక్కువది అనుకుంటున్నావా? మీ అత్తయ్య వల్ల ఇలా చేశానా? జరిగిందంతా మన మంచికే అనుకుంటాను. ఇప్పుడు 2 రోజులకి ముందు తనని తీసుకుని పార్టీకి వచ్చావుగా, తనకి నగలిచ్చావు, సంతోషంగా ఉన్నావు, అలాగే తన డైట్ని ఫాలో అయ్యావు కదా. కానీ 2 రోజుల్లో అసలు ఏమైందమ్మా? ఇదిగో చూడమ్మా, ఇవి నీ రిపోర్ట్స్. డాక్టర్ సిన్హాన్ కలిసి వచ్చాను. ఆయన నాతో ఏం చెప్పారంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నారన్నారు. చాలా మార్పు వచ్చిందమ్మా. ఇంతకు ముందు కంటే నువ్వు చాలా బెటర్గా ఉన్నావమ్మా. దీనంతటికీ కారణం డాక్టర్ బోసేనమ్మా. డాక్టర్ సిన్హా ఇంకో విషయం కూడా చెప్పారు. డాక్టర్ బోస్ నీతో పాటు ఇంకొక నెల ఉంటే నువ్వు ఇక ఏ హాస్పిటల్కి వెళ్లాల్సిన పని లేదమ్మా. రేపు వెళ్లాల్సింది ఈరోజు వెళ్ళిపోయిందని ఇప్పుడు కూడా చెప్తావమ్మా. అమ్మా, తను డాక్టర్ అమ్మా, డాక్టర్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒక మనిషికి పెద్ద శత్రువు ఎవరో తెలుసా? తన కోపమే. కోపం వచ్చిందంటే ఆ సమయంలో మంచి ఏంటో చెడేంటో కూడా మర్చిపోతాం. కానీ ఆ తర్వాత నిదానంగా ఆలోచించేటప్పుడు
పశ్చాత్తాపడ్డం తప్ప మనం ఏమీ చేయలేం. నేను చెప్పింది అర్థమైందా? అమ్మా ఎందుకు బాధ? నువ్వు ఇంగ్లీష్ పాపవే, ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? అన్నయ్య డాక్టర్ బోసిని తీసుకొచ్చి ఓకే బాయ్. దేవ్, అత్తయ్య బుద్ధి ఎలాంటిదైనా కూడా తను నా అన్నయ్య భార్య. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి తోడుగా ఉన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు ఎన్నో కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ నేను ఇంకా కష్టపెట్టకూడదు అనుకుంటున్నాను. అంతేకాక ఇప్పుడు వాళ్ళు బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. వాళ్ళ సంతోషం నా సంతోషానికి అడ్డుపడుతుందంటే నేనేం చేయాలమ్మా? అమ్మా, నీకు పూర్తిగా నయమైపోవాలి, అప్పుడే నేను సంతోషంగా ఉండగలనమ్మా. నువ్వు బాగుండాలమ్మా. నువ్వు కావాలంటే అత్తని చూసుకో, నేను మిమ్మల్ని చూసుకుంటాను. నువ్వు వాళ్ళని చూసుకుంటూ నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశావంటే నేను మాత్రం చూస్తూ ఊరుకోనమ్మా. ఆ అమ్మాయి మళ్ళీ రాదు. న్యూట్రిషియన్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, క్లిక్ ద షో లింక్స్ అండ్ ఎంజాయ్ వాచింగ్ ద వీడియోస్.